రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయి నుండి అధికారులు అందరూ పరిశీలించాలని, నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. లబ్దిదారులను చైతన్యపరిచి నిర్మాణాలు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు చెప్పారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో లేఅవుట్లలో నిర్మాణ పనుల విషయంలో ఆ గ్రామ సర్పంచుల సహకారం తప్పక తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి సర్పంచ్ లబ్దిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా ఆదేశాలను జారీ చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టి ఇవ్వటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కడుబండి అన్నారు. నిర్మాణాలకు అవసరమైన అన్ని సహాయాలు ప్రభుత్వ పరంగా అయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. జాయింట్ కలెక్టర్ హౌసింగ్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ఇసుక, నీటి సదుపాయం, మేస్త్రిని ఏర్పాటు చేయటం అన్నిటి మీద స్పెషల్ ఆఫీసర్లు శ్రద్ధ వహించి లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేఅవుట్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఏ సమస్య అయినా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పబ్లిక్ లీడర్స్తో ఇష్యూ ఉంటే నా దగ్గరికి, ఎక్కడైనా అఫీషియల్స్ నుంచి ఎక్కడైనా వెనుకబాటు ఏమైనా ఉంటే జేసీ గారికి తీసుకురావాలని చెప్పి తెలియజేశాం. మన ఎస్కాడ్కి శాండ్ విషయంలో మనకైతే ఫండమెంటల్ ఎప్పుడూ ప్రాబ్లం ఉన్నారు. అదే శాండ్ ఇష్యూ మనకి లేకుండా ఉంటుంటే ఈరోజు మనం రాష్ట్రంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉండుండేవాళ్ళం. సో శాండ్ గురించి కూడా స్టేట్ వైడ్ ఒక సింగిల్ కాంట్రాక్టర్ ఉన్నారు, వారి ద్వారా శాండ్ కూడా మనకు త్వరలో వస్తుంది. శాండ్ ఒకటి వస్తే ఇంకా చాలా త్వరితగతిని ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందని క్లస్టర్ లెవెల్ ఆఫీసర్గా పెట్టాను. సో హౌసింగ్ మెగా గ్రౌండింగ్ మేళ ఈ మంత్ ఫస్ట్ థర్డ్ ఫోర్త్ అయింది. అప్పుడు దాదాపు 95% శాంక్షన్ హౌసెస్ గ్రౌండ్ అయింది. సో ఈ గ్రౌండ్ హౌసెస్ ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ తీసుకురావడానికి రివ్యూ చేశాము. సో 30th August వరకు అన్ని హౌసెస్ బేస్మెంట్ లెవెల్ రావడానికి టార్గెట్ ఉంది. దీనికి మెటీరియల్ గురించి, తర్వాత వాటర్ సప్లై గురించి ఏదైనా ఇష్యూ ఉంటే అది కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇది ఇష్యూస్ రిజాల్వ్ చేసుకొని ఇమీడియట్గా ఈ హౌసెస్ బేస్మెంట్ లెవెల్ వరకు తీసుకురావడానికి ప్లానింగ్ చేస్తున్నాము. అందరు క్లస్టర్ ఆఫీసర్స్, అందరు కాన్స్టిట్యూ స్పెషల్ ఆఫీసర్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఇంట్రెస్ట్ షో చేస్తున్నారు. తర్వాత బెనిఫిషరీ లబ్ధిదారులు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, మెటీరియల్ ప్రాబ్లం కానీ, అది కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయమని కూడా అందరికీ డైరెక్షన్ ఇచ్చాము. థ్యాంక్ యూ.